ఇంకో కీలకమైన పాత్ర. నా ప్రతినాయకుడు, నన్ను ఎదిరించేవాడు, నాకు ఎదురు ఒడ్డి నిలబడేవాడు, ఆ పాత్ర సత్యదేవు చేశాడు. జయదేవ్ క్యారెక్టర్ సత్యదేవ్ అనగానే నేనైతే మాత్రం ఈ క్యారెక్టర్ సత్యదేవ్ పూర్తి స్థాయి న్యాయం చేస్తాడు. ఎందుకంటే అతని పొటెన్షియాలిటీ చూశాను. అతని సినిమాలు ఈ మధ్యకాలంలో నేను చూసినప్పుడు ప్రతి సినిమాలను వైవిధ్యం కనపరిచారు. ఒక డైనమిజం కనిపించింది. అతను రిఫైన్డ్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. ఇది మామూలు విషయం కాదు. రేపు పొద్దున మీరే అంటారు, పేపర్లే చెప్తాయి, మీడియా రాస్తుంది, అతనిలో ఒక దాగి ఉన్నటువంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు. ఆ నటుడిని ముందుగా గుర్తించింది నేనని చెప్పడం గర్వపడుతున్నాను. ఆ నటుని పూర్తి స్థాయిలో ఈ సినిమా ద్వారా మేము వాడుకున్నాము. దాని తన నటనతోటి ఈ సినిమాకు నాకు ఎదురు నిలబడే క్యారెక్టర్ అంతకంత స్థాయి నిలబడి వావ్ అనిపించాడు. హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్ సత్య, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ గాయ్. అతనికి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. మనం చూస్తుండగానే మరో సూపర్ స్టార్గా ఎదిగిపోయే అవకాశాలు సత్యకి నిండుగా మెండుగా ఉన్నాయి. సత్యదేవ్ సత్య, యూ డన్ గ్రేట్ జాబ్. లవ్ యూ. ఇక మురళీ శర్మ గారు చాలా చతురత ఉన్న మనిషి. అందితే జుట్టు, అందపోతే కాళ్ళు పట్టుకునే నేటి తరం రాజకీయ నాయకుడు పాత్ర అత్యద్భుతంగా చేశాడు. ఆయన ఒకప్పుడు నాకు క్యారెక్టర్ నటులుగా ఉన్న రావు గోపాల గారు అలాంటి వాళ్ళు ఎలాగా అప్పట్లో రాణించారో, మెప్పించారో, మీ మెప్పులు పొందారో, ఆ స్థాయిలో ఈ రోజున వాళ్ళ అబ్బాయి రావు రమేష్ ఉన్న మరో పక్క మురళీ శర్మ గారిని ఆ విధంగా నేను ఫీల్ అవుతుంటాను. ఎంత వెర్సటాలిటీ. ఆయన అలవైకుంఠ పర్వంలో ఒక క్యారెక్టర్, గ్రీడీ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా చేశారు. ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగా మురళీ శర్మ గారు ఆ తర్వాత చేపసే సముద్ర కని, ఈ రోజుల్లో విలన్గా ఎమర్జ్ అవుతున్న సముద్ర కని, వెల్ టాలెంటెడ్ ఆ రక సముద్ర కని ఈ సినిమాకు ప్రతినాయకుడిగా చేస్తూ మరొక విలన్ పాత్ర చేసి శభాష్ అనిపించాడు. అలాగా సునీల్ పాత్ర మిస్టీరియస్, నేను చెప్పదలుచుకోలేదు, చాలా ఒదిగిపోయాడు. అలాగే షఫీ, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే గెటప్ సీను కూడా ఏదో చాలా తమాషా పాత్ర చేశాడు. తర్వాత బ్రహ్మాజీ మరొక విధంగా. ఇవన్నీ అయితే పూరి జగన్నాథ్ అంటే చాలామందికి పూరి జగన్నాథ్ ఎలా వచ్చాడని. ఇందులో యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది. వాడు జరుగుతున్నటువంటి కథని, ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చాలా చక్కగా విమర్శిస్తూ చెప్తూ ఉంటాడు వాడు యూట్యూబ్లో. ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఆయా నటుల పేరు చెప్తుంటే నేను అన్నాను, మోహన్ రాజా, ఈ మధ్యకాలంలో నేను పూరి జగన్నాథ్ పాడ్కాస్టు కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తుంటాడు, అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది శ్రోతల్లో, అతను పెట్టుకుందామంటే పూరి జగన్నాథ్ చేస్తాడా సార్, ఖచ్చితంగా చేద్దాం, అంటే ఫోన్ తీయడం, పూరి ఫోన్ చేస్తే పూరి నువ్వు చేయాలంటే సార్ నన్ను కంగారు పెట్టకండి సార్, నేను నటింప చేస్తాను కానీ నటించడం నా వల్ల కాదు అన్నాడు. లేదు నువ్వు నటిస్తావు, నీతో చేయించుకుంటాం రా అంటే వచ్చాడు, చూశాడు, సరే ఎక్కువ నిడివి వద్దు, నాకు రెండు మూడు సీన్ ఉండే చాలు అన్నావు. అలాంటిది ఎంటర్ అయిన తర్వాత చేసిన దగ్గర అతను అద్భుతంగా చేశాడు. ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. ఒక ఫ్రస్ట్రేటెడ్ సొసైటీ మీద కోపం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా చేసి ఈ సినిమాకి మరొక హైట్స్కి వెళ్ళేలా చేశారు, మరొక షేప్ ఇచ్చారు. ఇవన్నీ ఏవుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టైల్ తోటి, తన గ్రేస్ తోటి, తన మాస్కులైన్ లుక్స్ తోటి, తన ఫైట్స్ తోటి లాస్ట్లో మొత్తం బాధ్యత తను తీసుకుని నా తరపున తను మిమ్మల్ని అందరినీ అలరించడానికి సమాయత్తం అయ్యాడు. అత్యద్భుతంగా వచ్చింది.
కాబట్టి మీరు సినిమా చూసిన తర్వాతే అయితే జనరల్ గా నాతో డాన్స్ చేయాలంటే ఒక అమ్మాయి రెడీ అవుతుంది కానీ ఇక్కడ ఒక అబ్బాయిని రెడీ చేశాడు అదే సల్మాన్ ఖాన్ సో నేను సల్మాన్ ఖాన్ ఆ సాంగ్ చేయాలి అంటే ఇద్దరు సూపర్ స్టార్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరు చేయగలరు అన్నప్పుడు ప్రభుదేవ మా గుర్తుకొచ్చారు ప్రభుదేవ తార్ మార్ తక్కర్ మార్ అనే సాంగ్ ని అత్యద్భుతంగా తాను తెరగెక్కించాడు ఖచ్చితంగా టైటిల్ సాంగ్ ఎండ్ సాంగ్ అది మీరు ఎక్కడ చూస్తుంటారు అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ సాంగ్ ని మీరు కచ్చ ఎంజాయ్ చేస్తారని నాకు గ్యారెంటీ ఉంది అయితే ఈ సాంగ్ ఈ గురించి అన్నీ చెప్పుకున్నాం కానీ ఒక వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఆ వ్యక్తి ఈ సినిమాకి మేమందరం పంచ ప్రాణాలు పెట్టి ఈ సినిమా కథని మళ్ళీ రీడిఫైన్ చేసి మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండేలా ప్రయత్నం చేసి ఈ సినిమాని తెరకెక్కించాం అయితే మేము పంచ ప్రాణాలు పెట్టి ఈ సినిమాని చేసిన ఈ సినిమా మరొక ఎత్తుకి వెళ్ళాలి అంటే ఆరో ప్రాణం పెట్టేవాడు కావాలి వాడే నా తమ్ము తమన్ నిజంగా ఇది మనస్ఫూర్తిగానే అంటున్నాను ఇంత చిన్నవాడు సరస్వతి పుత్రుడు అలా ఓకగా ఆ పియానో మీద వేలు మీడుతూ రకరకాల రాగాల్ని సృష్టిస్తున్నాడు పాడ పాడిందే తడు మనకు నో అనాలనిపించదు అత్యద్భుతంగా ఉంటుంది ఇది తెర మీద ఎలా చూడాలని దానికి కారణం మీరే చూశారు ఈ రోజున తన టాలెంట్ తోటి చిన్న వయసులో నేషనల్ అవార్డు కొట్టేటువంటి ఘనత లభించింది ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ తెలుగు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం బహు కొద్ది అలాంటిది ఈ వయసు సంపాదించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో మరొకసారి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సినిమా రీ రికార్డింగ్ ఈ సినిమాలో హాయ్ అదొకెత్తు నేను కంటి చూపులతోటి సైలెన్స్ తోటి నిశ్శబ్దంతో హీరోయిజం పలికించడం పాత్రలు అతి అరుదుగా దొరుకుతాయి ఈ సినిమాలో అలాంటి పాత్ర బాడీ విరుచుకోకర్లా ముఖం విరుచుకోనక్కర్లా ఏమి వద్దు గుంభరంగా గంభీరంగా ఉంటూ కంటి చూపుతోటి ఎంతో హీరోయిజం తీసుకొచ్చేలాగా డిజైన్ చేసినందుకు నేను ఆ విధంగా చేయగలిగినందుకు దాన్ని ఎన్నో ఇంతలు తెర మీద చూపించగలిగాడు మన తమన్ తమన్కి సపోర్ట్ చేస్తూ ఈ రోజున రామజోగయ్య శాస్త్రి గారు అలాగే అనంత శ్రీరామ్ పవర్ఫుల్ లిరిక్స్ని అందజేసి మరింత వన్నె తీసుకొచ్చారు మరింత అద్భుతంగా ఈ సాంగ్స్ మ్యూజిక్ రాబట్టాలు చేశారు ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఈ సినిమా మ్యూజికల్ సినిమా కాదు ఇందులో మ్యూజిక్కి అవకాశం లేదు సో లూసిఫర్ చూస్తే ఈ సినిమా ఎలాంటి మ్యూజిక్ లేదు ఎందుకు చేస్తున్నాడు చిరంజీవి అని మీకు అందరికి అనుమానం రావచ్చు దానికోసమే తమ్మని మేము పెట్టుకున్నప్పుడు తమ్మన్న ఒకటే మాట్లాడు అన్నయ్య ఇది డ్రై సినిమా కాదు ఇట్ ఇస్ ఎ మ్యూజికల్ సినిమా అన్నాడు అంటవేంటి చూపించాడు కాబట్టి ఈ సినిమా పొలిటికల్ డ్రామా ఉంటుంది పొలిటికల్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ డ్రామా పొలిటికల్ డ్రామా ఎంటాంగులై ఇలా మిశ్రమమై ఒకటిగా కలిసి వెళ్తూ ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది అంటలో నిస్సందేహంగా నాకేమాత్రం డౌట్ లేదు అద్భుతంగా అలరిస్తుంది అంటలో నేను గ్యారంటీ ఇస్తున్నాను దాన్ని మ్యూజిక్తో అడుగడుగున మీకు గూస్ బంప్స్ వచ్చేలా చేయగలడు చేస్తున్నాడు ఇదంతా రీ రికార్డింగ్ తోటి ఆర్ఆర్ తోటి నేను సినిమా చూశారు కాబట్టి నాకు ఒక్కసారిగా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలనిపించింది బట్ ఏవైనా సరే మీరు ఎంత చెప్పుకున్నా అంతిమ న్యాయ నిర్ణేతలు మీరు మీ యొక్క జడ్జిమెంట్ మాకు శిరోధార్యం ఇది ఎలాగుంది ఏమిటి అని అంతిమంగా చెప్పే మీకు మీ యొక్క తీర్పుకి ఎప్పుడు శిరస వహిస్తాం అది దానికి గౌరవిస్తాం ఆ రోజు 5వ తారీఖు
అలాగా నేను మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఉండాలి. ఈ అనంతపురంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఎంతో కాలమైంది మీ అనంతపురానికి వచ్చి మీకు అతి దగ్గరగా రావాలి, మీకు అతి చేరువగా కావాలి అంటూ ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరగాలి, ఈ అనంతపురంలో జరగాలని కోరుకున్న వాళ్ళలో నేను, నాతో పాటు మా హోల్ యూనిట్. కాబట్టి ఇక్కడ మీ ఆదరణ అలలు అలలుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇదే కేరింతలు, ఇదే ఉత్సాహంతో ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది అక్కడిదాకా వెళ్తుంది. ఈ రిపుల్ ఎఫెక్ట్ తోటి వాళ్ళందరూ కూడాను మీలాగనే దీన్ని ఆదరిస్తారు, మాకు ఆశీస్సులు అందజేస్తారన్న ప్రగాఢ విశ్వాసం నమ్మకం మాకుంది.